దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ నిర్వహిస్తున్న సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరోనా కట్టడి చర్యలపై మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని సేకరించేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఈసారి ఏపీ సీఎం జగన్ ఏం చెబుతారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రెడ్ జోన్లలో మినహా ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తివేయాలని ఈ నెల 11న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి ప్రతిపాదించారు. లాక్డౌన్ ఆంక్షలను సడలించాలని గట్టిగానే కోరారు. ఆ సమయంలో ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో జగన్ సడలింపు ప్రతిపాదన చేశారు. అయితే మెజార్టీ రాష్ట్రాల సీఎంల అభిప్రాయం మేరకు మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే మంచిదైందనిపిస్తోంది. మొదటి దశ లాక్డౌన్ తర్వాత ఏపీలో సీన్ పూర్తిగా రివర్స్ అవుతూ వస్తోంది. ఊహించిన విధంగా ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభిస్తోంది. గత 4 రోజుల్లోనే ఏకంగా 284 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు, కృష్ణా జిల్లాలో సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం కేంద్రం దగ్గర కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో ఏం చెబుతారో అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఏపీ సంగతి ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాలైతే మే 3 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగింపుపై ఆసక్తి చూపిస్తున్నాయి. వైరస్ విరుగుడుకు సరైన మందు లేకపోవడంతో సామాజిక దూరం, లాక్డౌన్తోనే కరోనాను కట్టడి చేయగలమని కేంద్రం, పలు రాష్ట ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంక్షలను మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మొదటి నుంచి కరోనా కట్టడి చర్యల విషయంలో గట్టిగానే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సమావేశంలోనూ ఎలాంటి మినహాయింపులు వద్దని తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా కేంద్రం కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. కేంద్రం విధించిన మే 3 డెడ్ లైన్తో సంబంధం లేకుండా తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, అత్యంత భద్రత మధ్య ఉండే రాజ్భవన్ కు కూడా కరోనా సోకింది. మరి కాసేపట్లో సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మరి ఇటువంటి పరిణామాల మధ్య ఏపీ సీఎం జగన్ ఏం మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వరి, గవర్నర్ బంగ్లా అంటేనే రాష్ట్ర ప్రథమ పౌరుని నివాసం. రాష్ట్రంలో పౌరులందరిలోకి అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా ఆయన్ను కీర్తిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి నివాసానికి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కొంతమేరకు ఆందోళన కలిగించే అంశమే. ముఖ్యంగా ఆయన సిబ్బందిలో 4 ఈ వైరస్ సోకినట్టుగా స్పష్టమైంది. అయితే మొత్తం 8 మందికి నిన్న టెస్టులు చేస్తే అదృష్టం చేస్తూ గవర్నర్ గారికి నెగిటివ్ వచ్చినట్లుగా మనకు అంటున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 4 మాత్రం పాజిటివ్గా చెప్తున్నారు. ఈ పాజిటివ్ వచ్చిన వారిలో ఆయన సిబ్బంది, అంటే వంట చేసేవాళ్ళు, ఆ సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా నర్సులు, ఒక వైద్య అధికారి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మొత్తం మీద తీసుకుంటే కనుక ఏ విధంగా రాజ్భవన్లోకి వైరస్ ప్రవేశించింది అనే దాని మీద కూడా ఇప్పటికే అనేకమైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తారీఖున తమిళనాడు నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారిగా కనకరాజును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 11వ తారీఖున ఆయన వచ్చి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి అప్పటికే లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో తమిళనాడు నుంచి ఆయన ఎలా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కు అని
विपक्ष तीव्र आरोप पैस्थिते उ पदकोड़ो तारीख तरह पदनालो तारीख नीचे गवर्नर एवरी अपाइंटमेंट इव जरगे अप्पटिलो आयन सेक्यूरिटी सिब्बंदी एवरेवर्नि कलिसारु एंटि अने दानि मीद कूडा गवर्नर बंगला वर्गालु इप्पटिके आरातिस्तुन्न परिस्थिति अयिते उंदि इदे समयंलो मरि कासेपट्लो 10 गंटलकु प्रधानि मोडीतो नरेंद्र मोडीतो अन्नि राष्ट्राल मुख्यमंत्रुलु अंटे अन्नि राष्ट्रालु केंद्रपालित प्रांताल मुख्यमंत्रुलु कूडा वीडियो कान्फरेंस लो पाल्गोनबोतुन्नारु इप्पटिके कूडा इप्पटिके चाला राष्ट्राल कूडा मे 3 तो लाक्डौन् एत्तिवेयोद्दु दानि कोनसागिस्तेने मंचिदि उत्तममने अभिप्रायान्नि व्यक्तं चेस्तुन्न नेपथ्यंलो गतंलोने जगह वीडियो कॉन्फ्रेंस लो मुख्यमंत्री जगनमोहन रेड्डी केवल रेंडु जिल्लाल्लोने आंध्रप्रदेश लो व्याधि उधृति एक्कुवगा उंदी कर्नूलु गुंटूरु जिल्लाल्लो ई रेंडु रेड जोन्लुगा प्रकटिंचि मिगता प्रांताल्लो लाक्डौन् नु दशलवारीगा एत्तेयालनि चेप्पेसि विज्ञप्ति चेसिन परिस्थिति उंदि मरि ई रोजु अप्पटिकि इप्पटिकि परिस्थिति तीसुकुंटे दादापु केसुल संख्य चाला भारीगा पेरिगिंदि 1000కి పైగా కేసులు 1100 చిలుకు కేసులు వచ్చాయి ఈ రోజు ఉదయం 9 గంటలకు మరిన్ని కేసులు నిన్న మధ్యాహ్నానికి 21 కేసులు అదనంగా వచ్చాయి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని కేసులు పెరుగుతాయి అనేది తేలాల్సి ఉంది కాబట్టి 1100 పై చిలుకు 1100 నుంచి ఆపైన కేసులు నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 11 జిల్లాలు రెడ్ అలర్ట్ జోన్లుగా ప్రకటించారు రీసెంట్ గా ఇప్పటివరకు గ్రీన్ జోన్ లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీ గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక 3 కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది కాబట్టి గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి జిల్లాల్లో మరింత చర్యలు తీసుకోవడంతో పాటు రెడ్ జోన్ లో ఉన్న జిల్లాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి రెడ్ జోన్ లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా ప్రధానంగా ఈ రోజు ప్రధానితో జరిగే కార్యక్రమంలో చర్చించబోతున్నారు దీనికి ముందుగా నిన్న ఏదో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సిఎస్ లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఒక ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వైరస్ ను దాచిపెడుతున్నాయనే వాదనను గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ వాదన తరువాతే నిన్న కర్నూలు ఎంపీ కూడా బయటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యుల్లో 6గురికి వైరస్ సోకినట్లుగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు రాజభవన్ లో వైరస్ సోకిన వ్యవహారం కూడా నిన్ననే బయటపడిన పరిస్థితి అయితే ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం పూనుకున్న తర్వాతే ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయా లేదా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా దాచిపెడుతుందా లేదా విపక్షాలు ఆరోపిస్తుంది వాస్తవమా కాదా అనేది తేలాల్సి ఉంది ఇదే సమయంలో ఈ రోజు ప్రధానతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఏం చెబుతారు గతంలో లాగా దశలవారీగా గ్రీన్ జోన్ల వరకు అయినా సరే కనీసం ఎత్తివేయాలి లాక్ డౌన్ అని విజ్ఞప్తి చేస్తారా లేదా లాక్ డౌన్ కొనసాగించాలని చెప్తారా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 7వ తారీఖు వరకు 3వ తారీఖు వరకు కేంద్రం విధించిన లాక్ డౌన్ ఉన్నప్పటికీ కూడా 7వ తారీఖు వరకు కూడా లాక్ డౌన్ ని కొనసాగిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది ఇప్పటికే రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి అధికార పార్టీ నాయకులు కూడా ఇష్టానుసారంగా రాష్ట్రమంతా తిరుగుతున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి తమ బంధువులు తీసుకురావడానికి రాష్ట్రానికి ప్రయత్నించారు పోలీసులు అడ్డగించినా వినకుండా తమ అధికార పక్షానికి చెందిన వాళ్ళని చెప్పడం లాంటి అంశాలు కావచ్చు శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం కావచ్చు కర్నూలులో ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన బంధువులను రహస్యంగా ఉంచి చికిత్స చేయించడం కావచ్చు గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే బావుమర్ది ఆయన తర్వాత చాలా మందిని కలవడం కావచ్చు ఇలాంటి అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాధి ఉధృతి రోజురోజుకి పెరుగుతోందనే ఆరోపణలు విపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ప్రధానితో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ఈ అంశాలు ప్రస్తావనకు వస్తాయా ప్రధాని ఎటువంటి సూచనలు రాష్ట్రాలకు చేస్తారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎలా ఉండబోతుంది ఆయన వైఖరి అనేది కూడా చూడాల్సి ఉంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి మాత్రం ఒకటే స్పష్టం చేస్తున్నారు తాము రెడ్ జోన్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము ఎక్కడికక్కడ ర్యాపిడ్ టెస్టులు కూడా దేశంలోనే అతి ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది ఇదే విషయాన్ని మరొకసారి ప్రధానికి చెప్పడంతో పాటు వీలున్నంత తొందరగా లాక్డౌన్ ఎత్తివేసేయాలి దానికి తగిన మార్గాలు సుగమం చేయాలని అభ్యర్థించే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు ఎందుకంటే గత వైఖరి అలాగే ఉంది కనుక అదే కొనసాగించే అవకాశం ఉంది లేదంటే గనక ప్రధాని గనక మిగతా రాష్ట్రాలన్నీ గతంలో కూడా మిగతా రాష్ట్రాలన్నీ కూడా లాక్డౌన్ ఉంచాల్సిందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ వైపే మొగ్గు చూపారు అయితే ప్రధాని ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది అయితే ఈరోజు జరిగేటువంటి సమావేశం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యల్లో అతి కీలకమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆలోచించాల్సి ఉంది ఇదే సమయంలో రాజభవన్కు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా కూడా విఐపీలన్నిటి విషయంలో విఐపీలందరి విషయంలో కూడా అలర్ట్ మోగినట్టుగా మనం చెప్పుకోవచ్చు రాజేశ్వరి ఓకే రైట్ థాంక్యూ సత్య